नेल्लूर जिला कोवूर मंडलम पड़गुपाटु स्टव बीडी कॉलनीलो एमएलए नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी वरद बाधितुलनु परामर्शिंचारु। ई संदर्भंगा पलुवुरु दातलु आर्थिक सहायं अंदिंचारु। स्टव बीडी कॉलनीलो ओक्कोक्करिकि 1000 रूपायलु चेप्पिना 750 कुटुंबालकु 750000 रूपायलनु बाधितुलकु एमएलए प्रसन्न कुमार रेड्डी अंदजेशारु। नेल्लूर टाउन नेल्लूर रूरल मूडिटिलो मन नियोजकवर्गमे एक्कुवगा अरवुद्दम्मा मन नियोजकवर्गम एक्कुवगा देब्बतिन्नदि अंदुलो ई प्रांतं नेताजी नगर इवन्नी कूडा लक्ष्मीनारायणपुरम रोड मीद उन्नवाळ्ळु एक्कुवगा नष्टपोयिंदि मीरु जगन मोहन रेड्डी गारु प्रति कुटुंबानिकि 2000 रूपायल लेक्कन पंपिंचडं जरिगिंदि। राइस अन्नी कूडा नित्यावसर वस्तुवुलु कूडा पंपिंचारु। कोवूरु मंडलंलो వరద బాధితులకు 17727 మందికి 3,55 లక్షలు ఇచ్చాం। ఇది కాకుండా మేము ఆర్థిక సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని కోవూర్ టౌన్ లోని స్టౌబిడి కాలనీలో నిరుపేద కుటుంబాలు వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నందున ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయలు అందజేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిర్ణయం తీసుకొని మీ ముందుకు వచ్చాం। దాదాపు 750 కుటుంబాలు ఉన్నాయి। 750000 ఇప్పుడు మీకు అందిస్తాం। కుటుంబానికి 1000 రూపాయల లెక్కన ఎవరెవరు దాతలు ఇచ్చారో కూడా చెప్తాను। నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున 100000 రూపాయలు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి గారు 100000, అనపల్లి అశోక్ రెడ్డి గారు 100000, కాటమరెడ్డి దినేష్ రెడ్డి గారు పడుగుపాడు 100000, మల్లికార్జున్ రెడ్డి గారు శ్రీవారి బిల్డర్స్ 100000, రామకృష్ణారెడ్డి గారు ఆర్కేఆర్ఐ బిల్డర్స్ 100000, చౌదరి బ్రదర్స్ పెట్రోల్ బంక్ కోవూర్ 100000, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారు 50000, అంతా 750000। ఇప్పుడు మీకు ప్రతి కుటుంబానికి కూడా 1000 రూపాయల లెక్కన అందిస్తాం। పత్రికల వాళ్ళందరికీ కూడా మనవి చేసేది ఈ దాతల పేర్లు మాత్రం మొత్తం రాయండి। ఇటువంటి సమయంలో ముందుకొచ్చి ప్రజలను ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం। వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। స్టౌబిడీ కాలనీ అంతా మునిగిపోయింది, మీరు వస్తే బాగుంటుందని మా నాయకులు కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు। జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరులో వచ్చున్నారు। తీసుకొని కలెక్టర్ గారిని తీసుకొని మీ బాధలు విందామని వచ్చాం। ఇక్కడ ఒక 3 వీధులు కూడా తిరిగాను, వాళ్ళిద్దర్ని ఇన్‌చార్జ్ మినిస్టర్ గారిని కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి తిప్పాను। కానీ ఒక 10 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు తాగి గలబా చేశారు, మీకందరికీ తెలుసు। ఎందుకు తీసుకొచ్చాను వాళ్ళని, మీకు జరిగిన నష్టాన్ని చూపించి ఇంకా కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువ సహాయం చేయించాలని చెప్పే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను। ఏమొస్తుంది, ఎమ్మెల్యే డౌన్ డౌన్, మంత్రి డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్ అని ఒక 10 మంది చెంచాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు బయట రోడ్డు మీద రచ్చ చేశారు, మీకందరికీ తెలుసు ఆ విషయం। చాలా బాధేసింది, మీకోసము నేను ఒక మంత్రిని ఒక కలెక్టర్ని ఇక్కడికి తీసుకొని వస్తే అదే నా మర్యాద అని అడుగుతున్నాను। అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు నేరుగా మాకు చార్జీలు ఇవ్వొచ్చు, మంత్రి గారిని కలవొచ్చు, కలెక్టర్ గారిని కలవొచ్చు, ఎమ్మెల్యే గారిని కలవొచ్చు, కలిసి అయ్యా మా ప్రాంతం దెబ్బతిన్నది ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇంకా సహాయం చేయమని చెప్పి అడగాలే కానీ మొత్తం తాగి 10 మంది డౌన్ 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 అని అరిచారు, ఏమొచ్చిందని అడుగుతా ఉన్నా। ఆ 10 మందిని కూడా అరెస్ట్ చేశారు పోలీస్ వాళ్ళు, ఇంకొక రచ్చ కూడా పెట్టారు, సోమశిల డ్యామ్ తెగిపోతుంది, దెబ్బతిన్నది, నీళ్లు వచ్చేస్తాయి, మీరంతా చనిపోతారు అని చెప్పేసి అదొక బైక్ మీద ఒక ముగ్గురు తాగేసి అదే రోజు వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయించాం, రిమాండ్కి పంపాం, జైల్లో కూడా పెట్టారు। ఎస్ఐ గారు సిఐ గారు సీసీ కెమెరాల్లో పట్టుకొని ఈ పిచ్చి పనులన్నీ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ ముగ్గురు ఉద్యోగాలు కూడా తీసేస్తున్నాం
బైక్ మీద చేరి సోమశిల డ్యామ్ దెబ్బతిన్నది నీళ్లు వచ్చేస్తున్నాయని అరుచుకుంటూ పోతున్నటువంటి ముగ్గురు కూడా ఎంప్లాయీస్ పంచాయతీలో ముగ్గురు కూడా తీసేస్తున్నాం ఉద్యోగాల్లో నుంచి ఈరోజు రిమాండ్లో ఉన్నారు. ఏదైనా సామరస్యపూర్వకంగా ఒక ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా కలెక్టర్ వచ్చినా మన బాధలు చెప్పుకోవాలి. అరుపులు అరిసి తాగేసి గందరగోళం చేస్తే ఏమొస్తుందమ్మా, మనమే నష్టపోతాం, మనమే నష్టపోతాం, చెప్పుకోలేకపోయినాం కదా. ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని తీసుకొని వచ్చినాను, కలెక్టర్ని